మనిషి యొక్క జీవన ప్రామాణికతకు మానవాళి మనగడకు మసీదులు ఆధ్యాత్మిక కేంద్రాలని అతి సుందరమైన మసీదులను నిర్మించడం సులభమైన పని కానీ నిర్మించినటువంటి మసీదుల్లో నమాజ్ ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉండేట్లు ప్రతి ముస్లిం చొరవ చూపించినప్పుడే అందమైన జీవితానికి ప్రాముఖ్యత ఏర్పడుతుందని జమీతల్ ఉలేమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఇస్లామీ ఆధ్యాత్మిక ధార్మిక పండితుడు మస్జిద్ టీన్ పోస్ట్ ఖతీబ్ మౌలానా ముఫ్తీ ఉబేద్ రహమాన్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. నగరంలోని బొమ్మకల్ ప్రియదర్శిని కాలనీలో నూతనంగా నిర్మించిన మజీద్ హాఫీజ్ అబిద్ బిన్ యూసఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మౌలానా ఉబేద్ రహమాన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ముస్లిం నిష్కల్మషమైన మనసుతో నమాజ్ ఆచరించినప్పుడే దైవ ప్రసన్నత పొందగలుగుతాడని తెలిపారు. ఏకేశ్వరుడైనటువంటి అల్లాహుకు అత్యంత ప్రీతిపాత్రమైన స్థలంలోనే మజీదులు నిర్మాణం అవుతాయన్నారు. మజీద్ మదర్బా ఖాన్ కాలే యొక్క పరిరక్షణ ప్రతి ఒక్క ముస్లింపై ఉందన్నారు. నగరంలోని అస్లమీ మజీద్ రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఉన్న తాజ్ బాదం మిల్క్ యజమాని అద్వాల్ మొహియుద్దీన్ బిన్ హఫీజ్ అబిద్ తన తండ్రి అబిద్ బిన్ యూసఫ్ జ్ఞాపకార్థం స్థలం కేటాయించి లక్షలాది రూపాయల ఖర్చుతో నూతన మస్జిద్ను నిర్మించి అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తన తల్లిదండ్రుల స్మారకార్థం జ్ఞాపకార్థం సమాజానికి అన్ని విధాలా ఉపయోగపడేలా పలు సేవ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతనంగా నిర్మించిన మస్జిదే హఫీజ్ అబిద్ బిన్ యూసఫ్ను అబాద్ చేయటకు మస్జిద్ చుట్టుపక్కల స్థానికులు నమాజ్కు రావాలని, నమాజ్కు దూరంగా ఉన్నవారిని మస్జిద్కు చేరువ చేయడానికి ప్రతి ఒక్కరు స్థానికులు కంకణ బద్దులే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మస్జిద్ ప్రారంభోత్సవ కరీంనగర్కు చెందిన ప్రముఖ ఇస్లామియా ధార్మిక పండితుడు జమియతుల్ ఉలెమా అధ్యక్షుడు ముఫ్తీ ఎతే మాదుల్ హక్ అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కురమల్ల శ్రీనివాస్, మజీద్ ముతవల్లి అద్నాన్, మొహియుద్దీన్ మహమ్మద్ సాద్ మొహియుద్దీన్, నగరానికి చెందిన పలువురు ఇస్లామియా ధార్మిక పండితులు, ఉలేమాలు, పలు మసీదుల ముతవల్లిలు, మజ్లీద్ల అధ్యక్షులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.